అందరికి శనార్థులు జోర్దార ముచ్చర్లకు స్వాగతం ఎట్లున్నారు నేనైతే మస్తుగున్నా గున్నా ఇలో మంచి గమ్మత్ అయినా ముచ్చట గది ఎంత చూడూరి ఓ అవ్వా ఎటు పోతున్నావు మా బిడ్డ హైదరాబాద్ నుంది చూసి రాను పోతున్నా మొన్నటిదాకా అబ్బో హైదరాబాద్ నాకు సాత కాదు నేను ఓను అంటివి కదా నాకు తెలుసు నువ్వు ఫ్రీ బస్ అనే పోతుండవు అగోగివేటో పోతున్నది ఓ వదిన ఏటు పోతున్నావు పక్క పొంటూర్లా కూరగాయలు అగ్గు ఉన్నాయట బస్సుల పోయి కొనకత్తా అవును ఇంతకు నువ్వెట్ పోతున్నావు ఏ ఇవుకే ఇంట్లో ఏముండాలే అట్లా తిరిగద్దామని పోతున్నా ఇగో గీట్లున్నాయ తెలంగాణలా ఆడలో ముచ్చట్లు ఓగా ఆమెనైతే బస్సుల్నే అవుతుంది ఇంకా ముచ్చటంతో చూడుర్రి తెలంగాణ రాష్ట్రంలా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఎన్నికల ఇచ్చిన హామీల మీద రాష్ట్రం మొత్తం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిసే కదా ఈ పతకం తోటి రాష్ట్రంలా ఆడోళ్ళందరికీ ఆర్టీసీ బస్సుల ఉచితంగా తిరిగేటట్టు తట్టి చేసిండు అయితే రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ఎంత మందికి ఉపయోగపడుతుందో గాని ఎప్పుడు ఏదో ఒక లొల్లితోటి వార్తలల్ల అత్తనే ఉండరు అసలే అరకొర ఉన్న బస్సుల ఆడోళ్లే ఎక్కువ తిరుగుతున్నారు ఇక వేరేటలు తిరగటానికి మస్తు ఇబ్బంది అవుతాంది ఇక పండుగలు పబ్బాల టైంస్ ఎప్పుడే అవసరం లేదు బస్సుల నిండా జనాలే అయితే సర్కార్ తీసుకొచ్చిన పథకాన్ని కొంతమంది ఆడోళ్లు చెడగొడుతున్నారు కొద్దిగా దూరానికి కూడా బస్సులో పోకుండా మస్తు ఇబ్బంది పెడుతున్నారు పొద్దుగల పూట సాయంత్రం పూట అయితే కాలేజీలకు ఉద్యోగాలకు పోయేటోళ్లకు బస్సులలో పోలేక మస్తు తిప్పలు పడుతున్నారు ఎట్లాగూ టికెట్ లేకుండా పోవచ్చని కొంతమంది ఆడలు అవసరం ఉన్నా లేకుండా బస్సులు ఎక్కడే ఎక్కుతున్నారు గట్లనే గీవ కూడా వేసిద్ల్లా ఓ మహిళ టీజీఎస్ఆర్టీసీ లా బస్సు డ్రైవర్ వెనుక సీట్ల కూర్చొని ఉంది కదా అయితే తాపిగా కిటికీ పక్కన సీట్ల కూర్చొని బయట చూసుకుంటా బ్రష్ చేస్తుంది ఏం పని పాట లేకుండా సుత గిట్లంటోళ్ళు ఊకే తిరుక్కుంటా సర్కారు కూడా భద్రా చేతురు సూడురి మంచిగా పండ్లు దాముకుంటా నడువ ఫోన్ చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది గావే సర్కార్ ఏమో పండ్లకు పోయేటోళ్లకు దూరం పోయేటోళ్లకు ఆసరా అవుతుందని పథకం పెడితే ఇగో గిట్ల పని పాట లేనోళ్ళు బస్సులు ఎక్కుంటా పతకాన్ని చెడగొడుతున్నారు గిరి యూషనలు అందరూ మస్తు గర్వైతున్నారు గామె మీద